ఎవరు ప్రభావం అండి, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీ మీద ఎక్కువ ఉందా, మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరి ప్రభావం మీ మీద ఎక్కువ? కళ్యాణ్ గారు. అదే బాక్సింగ్ అది అంటున్నారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అందరూ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బుజ్జి గారి గురించి చెప్పాలి. వెరీ వెరీ నైస్ పర్సన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా హెల్ప్ చేశాను నాకు షూట్ టైమ్స్లో అంతా. అండ్ ఈ కథ అని తెచ్చినందుకు, నా దగ్గర తెచ్చినందుకు చాలా రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఎందుకంటే ఇది మెయిన్ స్టోరీ హీరో అండి, చెప్పినట్టు ఏం కాదు. ఇది క్యారెక్టరైజ్ చేసినా నమ్ముతాను, ఎందుకంటే ఈ స్టోరీలో అంత కంటెంట్ ఉంది, అంత ఇది ఉంది. అండ్ అలాగే మా డిఓపి గారు ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్ పర్సన్, నాకు చాలా హెల్ప్ చేశారు. బుచ్చి గారు అయితే నాకు ఎలా యాక్టింగ్ టిప్స్ హెల్ప్ చేశారు, అలాగే ఆన్ సెట్ నాకు ఆయన కూడా చాలా టిప్స్ ఇస్తే హెల్ప్ చేశారు. అండ్ ప్రీతి అండ్ శ్రీకృష్ణ పోతుంది మరి వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండి. అమ్మాయి తెలుగు రాకపోయినా అమ్మాయి కష్టపడి తెలుగు నేర్చుకుని కూడా చేసుకోరు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు అందరూ ఉన్నాయి కూడా ఎక్కడ రండి అంటారు, ఆయన అంత క్లోజ్, అంత బాగా మాట్లాడతారు. ఆయనకి వెరీ వెరీ కామ్, వెరీ కూల్ పర్సన్. నెవర్ నేను స్టార్ని ఇంత అస్సలు ఉండదు, అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. సూపర్ పర్సన్, ఆయనకి చాలా నేర్చుకోలేను ఆన్ స్క్రీన్ పైన. ఆయన గురించి ఎంత నేర్చుకోవాలి ఆఫ్ స్క్రీన్ కూడా, ఆయన ఎట్లా ఉంటారో అని నేర్చుకోలేను. నేను నేర్చుకుంటాను, సారీ నేర్చుకుంటాను. మ్యూజిక్ అండి, నాకు మెయిన్ రికగ్నిషన్ వచ్చిన మ్యూజిక్ వల్లే. సో ప్లీజ్ థ్యాంక్స్ టు డిఎస్పి గారు వీళ్ళన్నింటినీ హోల్డ్ చేయడానికి. అండ్ డ్యూరింగ్ ది పాండమిక్ టైమ్స్ ఓటీటీ రిలీజ్ అవేం చేయకుండా మా ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా లేదు, థియేటర్స్లోనే చూడాలి, థియేటర్స్లో చేయాలని చెప్పి పట్టుపట్టారు. అండ్ ఖర్చుకి అసలు అనుకోలేదు, అండి స్టోరీకి ఏం కావాలో అది ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇంట్రెస్ట్ పెరిగిన పాపం డ్యూరింగ్ ది పాండమిక్ అండ్ కూడా రిలీజ్ డేట్ అంటే థియేటర్ ఓపెన్ అయిన తర్వాత కూడా అదే విత్ హోల్డ్ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి లేదని థియేటర్స్లో రిలీజ్ చేస్తానని చెప్పి టుడే దే గివింగ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్, ఆల్ థ్యాంక్స్ టు దెమ్. సుకుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఓవరాల్గా హీ వాజ్ దేర్ టు యునో లుక్ ఆఫ్టర్ ద హోల్ ప్రాజెక్ట్. సో రిలీజ్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో అండ్ ఎవ్రీవన్ హూ వర్క్ బిహైండ్ ఇట్ అండి. నాకు సినిమా చేసేటప్పుడు నాకు తెలిసి వచ్చింది ఎంతమంది కష్టపడతారు. లైక్ ఇప్పుడు నేను అప్పుడే కూర్చున్నాను, తెలిసాను మీరు అందరూ సెటప్ చేసి లైట్ పెట్టారు. సో ఇమాజిన్ సినిమా అంటే ఎంతమంది కష్టపడతారు, 2-300 పీపుల్, వాళ్ళందరికీ థ్యాంక్స్ టు దేమ్ అలాట్. ఐ రియలీ రియలైజ్ మూవీకి ఎంత కష్టపడతారు అండ్ రియలీ మా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ హూ వర్క్ సో హార్డ్ ఎవ్రీ డే టు ఎంటర్టైన్ పీపుల్. ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ జూనియర్ ఆర్టిస్ట్, ఎవ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మేకప్ వేసుకొని యూనో ఎండ్ ఆఫ్ షూట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ రియలీ లెర్న్డ్ అలాట్. ఈ పైన రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ పైన ఉండేది, కానీ ఫిలిం ఇండస్ట్రీ పైన, ఫిలిం యాక్టర్స్ పైన నాకు రెస్పెక్ట్ మరింత రెట్టింపు అయిపోయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఫిలిం యాక్టర్. ఫస్ట్ బుజ్జి గారు కట్ చెప్పినప్పుడు కొంచెం నేను హెసిటెంట్ ఉన్నానండి, అంటే రోల్ తీసుకోవడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది, నేను చేయగలుగుతాను అది అంటే. బట్ నేను సుకుమార్ గారు కలిసినప్పుడు ఈ రోజు లైక్ లేదు, నేను స్టేజ్ పైన చెప్పినట్టు నేను చూసుకుంటాను, నేను చెప్తాను అన్నారు. ఆ కొంచెం కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది, అరే నేను చూసుకుంటారంటే మోదర్ అన్న పెద్ద అని చెప్తారు కదా అది అనుకున్నాను. నీ హెల్ప్ మీ లాడ్ ఆల్సో అండ్ సారీ ఇంకేదా. తర్వాత కథ పెరిగిన తర్వాత నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ అయినా చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత పరకాయ ప్రవేశం అన్నీ కొంచెం యాక్టింగ్ క్లాస్ నేర్చుకున్నాను 1 మంత్ అర్ణవ్ భిక్షు మ్యామ్ దగ్గర. బట్ వర్క్షాప్ చేసాం మేము కూడా బుచ్చి గారితో అని యూనో నేను జయకృష్ణ చేసాం అండి వర్క్షాప్స్ బాగా. సీన్ పేపర్ వేరే వేరే సీన్స్ అని తీసుకొని నేను ఆడే వేరే ఫిషర్మెన్ గెటప్స్కొని ఫిషర్మెన్ గెటప్స్కొని చేసాం. అండ్ స్లాంగ్ నేర్చుకున్నానండి కొండబాబు అండ్ సిద్ధు అనే అబ్బాయి దగ్గర నుంచి. అండ్ నా దగ్గర కొన్ని కొన్ని మ్యానరిజమ్స్ అప్లై చేసి చూపిస్తున్నాడు కొండబాబుని. అండ్ అక్కడ కూడా మేము షూట్ చేసేటప్పుడు ఫిషర్మెన్స్ ఉంటారు, వాళ్ళంతా ఫ్రీగా ఉంటారంటే షూటింగ్
ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా ఉంటారు వాళ్ళకి, పాపం ఎవ్రీవన్ ఫిష్ అండ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏంటంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి బతకాలి, బతికి ఫిష్ పట్టుకొని తేవాలి, ఫ్యామిలీని ఫీడ్ చేయాలి, అమ్మేసి ఫ్యామిలీని ఫీడ్ చేయాలి, వాళ్ళకి ఇంకేం ఉండదు. సో ఏం కమ్ ఏంటది కర్మశం లేని మనుషులు అది. సో ఐ లెర్న్ టు లర్న్ ఫ్రమ్ దెమ్. యాక్చువల్ చూస్తూ ఉండేవాడు షూటింగ్ చేసేటప్పుడు కూడా, ఎట్లా అంటే మన ఏమో షార్ట్ మా గ్యాప్ వాళ్ళని టిక్టాక్లో ఉండేవారు, ఎందుకంటే మా బోర్డ్స్ కూడా వాళ్ళే, వాళ్ళు అట్లాగే ఉంచుని ఉండేవారు. సో ఆ నుంచి కొంచెం బాడీ లాంగ్వేజ్ పికప్ చేసుకుంటున్నాను. సో అలా అయిపోయింది అంతే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద షూట్. పడలేదంటే ఇద్దరు ఫిషర్మెన్స్ వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి, నేను చెప్తున్నా కూడా లేదంటే చెప్పకూడదు ఇలా చెప్పాలని చెప్పాను. అలాగే నాకు పప్పు గారు వాళ్ళ అసిస్టెంట్ చాలా హెల్ప్ చేశారు. అండ్ అలాగే ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. ఎక్కువ హెల్ప్ చేసింది ఏమో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సో ఎవ్రీవన్ ఎఫర్ట్ హెల్ప్ మీ టు డబ్ ప్రాపర్లీ. ఆ స్లాంగ్ కూడా మేము చూసేది బాగుంటుంది సార్. అంటే లవ్ స్టోరీస్ అంటే ఇప్పుడు మనం చాలా చూసాం, మీరు చూసుంటారు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్. అంటే ఈ లవ్ స్టోరీలో పర్టికులర్గా మీకు ఆ పాయింట్ ఏది బాగా పర్సనల్గా ఇష్టం అయిపోయింది? పర్టికులర్ పాయింట్ ఏముండదు అండి, ఈ సినిమా ప్రతిదీ చాలా బాగుంటుందండి. ఐ లవ్ ద ఫిల్మ్ యాజ్ ద హోల్ స్టోరీ. చేయడానికి కారణం, నచ్చడానికి కారణం సినిమా మొత్తం. ఇట్స్ నాట్ ఓన్లీ ఒక్క ఇది, అంటే చాలా న్యూ క్యారెక్టరైజేషన్, చాలా న్యూ ఇది ఎవ్రీథింగ్. అంటే సినిమా కామన్ పాయింట్ ఏంటంటే అది లోవర్ అండ్ అప్పర్ డబ్బులు అంతా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెటప్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ లైక్ ఇట్. చిరంజీవి గారు కూడా అన్నారు కదా ఇట్లాంటి కథలు రావాలి, అసలు ప్రసంగం చెప్పలేదు అప్రిషియేషన్. మోర్ అప్రిషియేషన్ ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి, నాకు కాదు. హీ షుడ్ గెట్ ద క్రెడిట్. నాకు అట్లా స్టోరీ ఆడ నాకు వెరీ లక్కీ. సో ఫస్టే స్టోరీ ఎంచుకుంది, నేను ఇంకా యాక్టింగ్ చేయగలుగుతాను ఇదే దీంట్లోనే ఉన్నాను. బట్ చిరంజీవి గారు చెప్పారు మీకు వచ్చిన ఆఫర్ రెస్పెక్ట్ చేయి, కష్టపడి చేయి అన్నారు. ఆయన నుంచి మాట ఇంకోటి ఏం లేదు సార్, జస్ట్ వెంట హెడ్ డిడ్ మై పార్ట్. కష్టపడ్డాను అక్కడక్కడ ఎక్కడ చేయాలి. విధి శక్తితో మీ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది, ట్రైలర్స్లో చూస్తే కూడా వీళ్ళు నిజంగా లవర్సే. సో తన పర్ఫార్మెన్స్ చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. మీరు సినిమా చూసినట్టు చెప్పాలి చెప్తారు, డెఫినెట్గా చాలా బాగా చేసింది. షీ వర్క్ వెరీ హార్డ్ పర్ఫామ్, ఆ మూడ్లోనే ఉండేది ఇప్పుడు కంప్లీట్గా ప్రమోషన్ చేసేటప్పుడు. సో స్క్రీన్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ లౌడ్గా మాట్లాడాలా? ఓకే. అంటే లవ్ కూడా డిఫరెంట్ స్టేజ్, అంటే ఏజ్ వైజ్ పెరుగుతూ ఉంటుందా ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్స్? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాను. సో అందుకే నీకు సంబంధించిన సాంగ్ కూడా చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ అంతా ట్రాన్స్లేషన్ అనమాట. సో ఆ సాంగ్ అప్పుడు స్టార్టింగ్ అంతా అయ్యి దాని తర్వాత పెద్దలాగా మీసు వెళ్తూ ఉంటాను. ఏం క్యారీ చేయట్లేదు అండి, ఐఎమ్ నాట్ క్యారీయింగ్ ఎనీథింగ్. రియలీ ఫీల్ లక్కీ అని చెప్పచ్చు. ఏం క్యారీ చేయట్లేదు, ఆ ప్రెషర్ అట్లేం లేదు, జస్ట్ నార్మల్. మీ అమ్మగారు చూసి ఏమన్నా యాక్చువల్లీ ఇంకో కెరీర్ ఆప్షన్ వచ్చి మా అన్న చెప్పి కిక్ బాక్సింగ్ నేర్చుకోవద్ది అన్నాడు. కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్నప్పుడు అప్పుడు లేదని ఇలా కిక్ బాక్సింగ్ ప్రొఫెషన్ చేసుకుందాం చేద్దాం అలాగని నేను ట్రైనర్ జిమ్ ట్రైనర్ అయిపోదాం అనుకున్నాను. దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ ప్రొఫెషన్ దట్ నేను ఎంచుకున్నాను అనుకున్నాను. సో అప్పుడు బాగా ట్రైన్ అయినండి, నాకు అది బాగా నచ్చి నేను ఐ వెంట్ టు థాయిలాండ్. కళ్యాణ్ గారు పంపించాను, నేను థాయిలాండ్ పంపించాను. పంపించాక నేను మాయితా నేర్చుకున్నాను, ఒక 2 మంత్స్ విగరెస్గా ట్రైన్ చేశాను. నేర్చుకుని కొంచెం అయితే నేర్చుకోవాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, బట్ ఐ లెర్న్ కొన్ని బేసిక్స్ అవి నేర్చుకున్నాను. అలాగే ఫైట్స్ అంటే బాగా ఇష్టం అండి, చూస్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ చేస్తాను. సో అలా సెట్లో కూడా బాగా చేయాలి, ఆ కిక్స్ అవి కొట్టాలి, యూనో ఫైట్ మాస్టర్ని డైరెక్టర్ని బాగా హ్యాపీ చేయాలన్న ఇంటెన్షన్తో అలా చేస్తాను.
అంటే ఇప్పుడు వస్తున్నాయని కూడా కొంతవరకు మల్టీస్టార్ మూవీస్ కూడా వస్తున్నాయి కదా, మీ ఫ్యామిలీ నుంచి ఎవరితో యాక్ట్ చేయాలండి మల్టీస్టార్? ఎవరితో మంచి రోల్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను, దాన్ని తగ్గ కృషి చేస్తాను. ఎవరు ప్రభావం అండి, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీ మీద ఎక్కువ ఉందా, మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరి ప్రభావం మీ మీద ఎక్కువ? కళ్యాణ్ గారు అది బాక్సింగ్ అది అంటున్నారు కదా, సినిమా చూసారు? లేదండి, ట్రైలర్ చూసారు. కళ్యాణ్ గారు వెరీ వెరీ హ్యాపీ, బాగా చేసావు అన్నారు, అందరూ మెచ్చుకున్నారు కాస్టింగ్ కూడా. సినిమా చూస్తా అన్నారు. అసలు ఈ సెటప్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఈ సెటప్లో మైత్రిలో సుకుమార్ గారి అండర్లో మీకు ఎంత టైం తీసుకున్నారు ఈ సినిమా చేయడానికి? అంటే వాళ్ళు వచ్చింది మైత్రి ప్రొడక్షన్ హౌసే వచ్చిందండి కథ. వాళ్ళు ఆయన అలా చెప్పడం బుచ్చి గారు నాకు చెప్పారు, నా వైష్ణవే కావాలన్నారు. అప్పుడు సుకుమార్ గారు అప్రోచ్ అవ్వడం, ఆల్రెడీ ఎవ్రీబడి వాస్ ఆన్ బోర్డ్, మైత్రి బుచ్చి గారు కానీ సుకుమార్ ఎక్కింగ్స్ కానీ. సో అది ఆ ప్యాకేజ్ కొంతవరకు ప్యాన్ ఇండియా మూవీస్ లాగా ఇలా అవుతున్నాయి కదా, సో మీరు కూడా అలా వెళ్ళే అవకాశాలు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నా నమ్మూర్తి కట్టిన ఫస్ట్ రిలీజ్ అవుతుందండి ప్యాన్ ఇండియా అంటే ఎంతో థాట్ ఒకటి అవుతుంది. ఫస్ట్ రిలీజ్ అవుతాయండి, లెట్స్ సీ రియలీ ఐ మీన్ ఫిట్ ఫర్ దిస్ నేను చేయగలుగుతానా లేదా ఏంటో చూద్దాం, లెట్స్ సీ. ప్యాన్ ఇండియా థాట్ ఏం లేదు. ఓకే, స్టోరీ సెలక్షన్ విషయంలో మీదేనండి అల్టిమేట్ సెలక్షన్ అనేది మీదే ఉంటుందా లేదంటే ఎవరన్నా సంప్రదించడం ఉంటుందా? ఉప్పైన ఫస్ట్ కథ కాబట్టి చిరంజీవి గారు చేతుల మీద జరగాలని అనుకున్నాను. అండ్ యాజ్ మై ఫస్ట్ స్టోరీ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది విన్నారు, మా అన్న ఫ్రెండ్స్ నాకు మై ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా విని నాకు చెప్పారు చేయి బాగుంటుందని. ఎందుకంటే ఫస్ట్ కథ కాబట్టి ఐ వాంటెడ్ దేర్ ఇన్పుట్, నేను చాలా క్లోజ్గా చూస్తాను కాబట్టి ఐ టుక్ దేర్ ఇన్పుట్. అట్ ద సేమ్ టైం అందరూ నాకు నచ్చడం చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళడం అండ్ ఆయన చేయమని చెప్పడం. సో ఫస్ట్ కథ ఎప్పుడు ఆయన వినాలని దీనించండి, సో ఇట్స్ హిస్ కాల్ ఫర్ ద ఫస్ట్ మూవీ. ఆఫ్టర్ దట్ ఆయన ఇది ఆయన సూపర్విజన్ ఎప్పుడు ఉంటుంది నా కథల పైన, బికాస్ బికాస్ ఆయన వల్లనే ఇక్కడ ఉన్నాను కాబట్టి. సినిమాలో మీకు బాగా నచ్చిన హార్ట్ టచింగ్ సాంగ్ లేదు? హార్ట్ టచింగ్ సాంగ్ అంటే ఈశ్వర సాంగ్ దట్ రిలీజ్, దట్ ఇస్ వెరీ హార్ట్ టచింగ్. అండ్ ఈవెన్ యాక్చువల్లీ లైక్ జలజల పాత్రలో కూడా నాకు యాక్చువల్లీ నేను ఆ సాంగ్ బాగా హిట్ అవుతా అనుకున్నాను, ఒక 10-15 మిలియన్ వ్యూస్ వస్తాయి అనుకున్నాను. లాక్డౌన్ టైం మొత్తం కూడా మీ సాంగ్స్ ఈ సినిమా మొత్తం ఛానల్స్ బాగా పాపులర్ లాక్డౌన్ టైంలో. అంటే ఈ సాంగ్ ఎంత హైలైట్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళగా వింటాం ఇదైపోయింది, ఎలా అనిపించింది అసలు? యాక్చువల్లీ చాలా ఇదిగా ఉంటుంది, కాల్ తగ్గించి డిఎస్పీ గారు వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, అంటే మంచి ట్యూన్ ఇవ్వడం వెరీ వెరీ హ్యాపీ డిఎస్పీస్ గారి, చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది ఆ ట్యూన్. ఆల్ థ్యాంక్స్ టు హిమ్, కంప్లీట్ డిఫరెంట్ అండి. అది ఒక చిన్న పిల్లోడు అమ్మాయి కూడా వెరీ ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి అది ఏం ఉండదు, చాలా ప్యూర్గా ఉంటుంది. ఆల్ ఆడియన్సెస్ డెఫినెట్గా నచ్చుతుంది. అన్నీ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి ఎమోషన్స్ వైజ్, లవ్ వైజ్, ప్యూర్ లవ్ అని నా క్యారెక్టర్స్ ఇద్దరి మధ్య. సో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఎమోషన్తో వస్తాడా లేకపోతే ఏ విధంగా వస్తుందా? డెఫినెట్గా ఇంటికి తీసుకెళ్తారు కదా. అంటే నేను విన్నప్పుడు కూడా ఒక 3-4 డేస్ మా కథ నాలోనే ఉండిపోయింది. సేమ్ థింగ్ నేనైతే అలా అయితే ఫీల్ అయినా డెఫినెట్గా ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. డెఫినెట్గా గుడ్ ఫీల్, ఒక థాట్ ప్రొవోకింగ్ ఫీల్లో ఇంటికి వెళ్తారని అనిపిస్తుంది. లాంచ్ చేశారు యాక్చువల్లీ హాయ్ అది ఎలా ఉన్నది అన్నారు. అండ్ ఇట్స్ లైక్ నేను ఇంత ఫార్మల్గా కలవడం కొత్తగా ఉంది అది అన్నారు. సో ఈ రీల్ అయితే ట్రైలర్ బుచ్చి గారు ఆయన నాన్నపడి మీద అస్టెన్ డైరెక్టర్, సో ఆయన బాగా పోగిడారు. సో వెరీ హ్యాపీ ఫర్ మీ అంటే ఫస్ట్ ఆయనకి స్టోరీ చెప్పారు, ఎన్టీఆర్ గారికి ఫస్ట్ స్టోరీ చెప్పారు. అవునండి,
ఎన్టీఆర్కి స్టోరీ తెలుసు కదా మీరు, అంటే మీతో పర్సనల్గా ఆయన షేర్ చేసుకోవడం జరిగిందా? షూటింగ్ అప్పుడు చెప్పారు ఐడియాలు చెప్పినట్టున్నారు, నాకు బుచ్చిగా తర్వాత షూటింగ్లో చెప్పారు, చెప్పారు. ఓకే, ఫైనల్గా మీ ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఉప్పున రిలీజ్ అవుతున్న సందర్భంగా ఏం చెప్పారు ఫైనల్గా చెప్పారు? మెగా ఫ్యాన్స్ అండి, మీకు కథ నచ్చుతుందండి. ఎందుకంటే దీనిలో అన్నీ ఉన్నాయి, దీంట్లో ఓన్లీ ప్లాట్ లవ్ స్టోరీ కాదు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, గుడ్ రీసెంట్ గుడ్ కామెడీ ఉంది. కూడా సేఫ్టీ గారి పర్ఫార్మెన్సెస్ కానీ, కీర్తి పర్ఫార్మెన్స్ కానీ, జయకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ, దీనిలో డైలాగ్స్ కానీ, విజువల్స్ కానీ డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. Really look forward for the audience feedback. Okay.